హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఉద్యోగాల గురు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్లో 7 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయండి. దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. దానికన్నా ముందుగా మీకు ఒక చిన్న ఫేవర్ అయితే చేయాల్సి ఉందండి. అదేంటంటే, ఈ వీడియో కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ఆల్ బటన్ని క్లిక్ చేయండి అండి. దాని తర్వాత ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఈ 3 ఫేవర్స్ మాత్రమే మీ నుంచి అయితే మేము కోరుకుంటున్నాం. సింపుల్గా ఫ్రీగా అయితే చేసేయండి దీన్ని. ఇప్పుడు మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు దాదాపుగా మార్చి 2018 నాటికి 7 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంటండి. మొత్తంగా 6,83,823 ఖాళీలు ఉన్నాయి. కొన్ని వచ్చి మిగతా 20,000 పోస్టులు వచ్చి బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయంట. 574,289 గ్రూప్ సి ఉద్యోగాలు, దీంట్లో 89,638 గ్రూప్ బి ఉద్యోగాలు ఉన్నాయంట. అలాగే గ్రూప్ ఏ ఉద్యోగాలు కూడా 19,896 ఉద్యోగాలు ఉన్నాయంట. ఇవి మార్చి 1 నాటికి ఉన్న ఖాళీలు. వీటిని ఎస్ఎస్సి బోర్డు అలాగే ఆర్ఆర్బి ద్వారా అన్ని ఉద్యోగాలను, గ్రూప్ సి ఉద్యోగాలను, గ్రూప్ బి ఉద్యోగాలను, గ్రూప్ ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి రాజ్యసభలో మంత్రి జితేందర్ వెల్లడించారు. అలాగే ఇవి 2019-20లో పూర్తిగా భర్తీ చేస్తారంట. ఆల్రెడీ ఆర్ఆర్బి నోటిఫికేషన్స్, ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ కొన్ని అయితే విడుదల అవ్వడం జరిగింది. సో ఈ అన్ని నోటిఫికేషన్స్లో మిగిలిన పోస్టులు 2020 సంవత్సరంలో ఎగ్జామ్స్ పెట్టి కంప్లీట్ చేస్తామంటున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు మనము. ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా పెద్ద గుడ్ న్యూస్. 7 లక్షల ఉద్యోగాలు అయితే రాబోతున్నాయండి. సో దీనికోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. 2020 సంవత్సరంలో భారీ నోటిఫికేషన్లే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్ఎస్సి నుండి, అలాగే ఆర్ఆర్బి నుండి అయితే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.